హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి పిల్లలకి చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్దీ స్ప్రౌటెడ్ రాగి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా బలమైనది. మా స్ప్రౌట్స్ అనేది జిగురు లేకుండా, స్మెల్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ అనేది నేను క్లియర్గా చెప్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి రాగుల్ని ఒక 12 to 13 hours మంచిగా నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ అయినా నానబెట్టుకొని మార్నింగ్ టైంలో 1 to 2 సార్లు వాష్ చేసుకొని మంచిగా పైన కొంచెం నురగగా వస్తుంది. నానబెట్టినప్పుడు మనం 12 గంటలు నానబెట్టినప్పుడు పైన నురగగా వస్తుంది. అవన్నీ 2 to 3 సార్లు మళ్ళీ కడిగి, ఫస్ట్ నానబెట్టుకునేటప్పుడు కూడా 3 to 4 times కడిగి, మళ్ళీ నానిన తర్వాత కూడా 2 times కడిగి, ఇట్లా కాటన్ క్లాత్లో, వైట్ కలర్ కాటన్ క్లాత్లో వేసుకొని ఇట్లా గట్టిగా ముడి కట్టుకొని కింద ఇట్లా చిల్లులు గిన్నె, దాని కింద ఒక గిన్నె, ఆ గిన్నెలో నీళ్లు పోసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా మొలకలకి పెట్టుకోవాలి. లేదా మీ దగ్గర ఇలాంటి స్ప్రౌట్స్ మేకర్ ఉంటే దీనిపైన 3 గిన్నెలు వస్తాయి. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఎక్కడైనా ఆన్లైన్లో కానీ మామూలుగా మనకి షాపుల్లో కానీ దొరుకుతుంది. ఇలాంటి వాటిలో అన్నా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకునే దానికంటే ఇట్లా క్లాత్లో వేసుకుంటే మంచిగా బాగా స్ప్రౌట్స్ అనేది బాగా పొడుగ్గా వస్తాయి. ఇట్లా పైన మనం ఏదన్నా దీనిపైన ఇట్లా ఒక ప్లేట్ పెట్టినప్పుడు కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఎన్ని అవర్స్ ఇట్లా స్ప్రౌట్స్ రావడానికి ఎన్ని గంటలు పడుతుంది అంటే 24 to 36 hours, అంటే 2.5 రోజులు పడుతుంది. 2.5 రోజులు, 2 రోజులు అయితే ఖచ్చితంగా ఉంచాలి. అప్పుడు మధ్య మధ్యలో 8 hours మధ్య మధ్యలో అట్లా పైన కొంచెం లైట్గా నీళ్లు చల్లుతూ ఉండాలి. అట్లా 2.5 రోజులు ఉంచాలి. 24 hours పైనే ఉంచితే, నేనైతే 36 hours ఉంచాను, ఎంత బాగా వచ్చాయంటే స్ప్రౌట్స్. ఇట్లాంటి స్ప్రౌట్స్ రాగి పౌడర్తో పిల్లలకి ఏ రెసిపీ చేసినా కానీ చాలా బలంగా హెల్దీగా ఉంటారు, వెయిట్ గెయిన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైనా ఇంట్లో అందరూ కూడా మనం రాగి సంగట చేసుకుంటారు, రాగి జావ చేసుకుంటారు, ఇట్లాంటివి చేసుకున్నప్పుడు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మామూలుగా అయితే చాలామంది ఏంటంటే రాగులు కడిగి ఆరబెట్టేసి వాటినే మిల్లు పట్టిస్తారు. అలా కాకుండా ఇలా ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే 3 to 4 days పడుతుంది. అయినా కానీ ఒకేసారి 1 kilo అట్లా చేసుకుంటే 2 months అట్లా వస్తుంది. పిల్లలకి 2 స్పూన్లు అట్లా పాలల్లో వేసి పెట్టేతే మంచి హెల్త్, వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. ఓకే, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జలుబు దగ్గు కానీ అవి హాస్పిటల్ వరకు వెళ్ళకోకుండా ఇంట్లోనే క్యూర్ అవ్వాలంటే ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ అనేది వాళ్ళకి మన హెల్దీ ఫుడ్ అనేది ఇవ్వాలి. ఇది తప్పకుండా ట్రై చేయండి. 3 days ప్రాసెస్ అయినా కానీ చాలా మంచిది. బాగా వచ్చినాయి మొలకలు, చాలా బాగా వచ్చినాయి. ఇదే ప్రాసెస్లో ఇట్లే ట్రై చేయండి. 2 రోజులైనా కానీ ఏం కాదు. ఇంకా నేను ఇవన్నీ చాలా, అసలు ఆ క్లాత్లు అయితే చాలా పొడుగు పొడుగు మొలకలు వచ్చాయి. ఇంకెలాంటి స్మెల్ ఏమి కూడా లేదు. ఇవి ఇలాంటి స్ప్రౌటెడ్ జావ కానీ ఏదైనా తీసుకోవటం వల్ల పిల్లలు ఇలాంటి రాగులతో, ఇట్లా మొలకలు ఎత్తిన రాగుల పిండితో ఏ రెసిపీ చేసి పిల్లలకు పెట్టినా కానీ వాళ్ళకి కాల్షియం, మెగ్నీషియం, ఇంకా వాళ్ళకి బోన్ అనేది స్ట్రాంగ్గా ఉండడం, హెల్దీ హెయిర్, హెల్దీ స్కిన్, ఇట్లాంటివన్నీ మంచిగా డెవలప్ అవుతాయి. వాళ్ళకి వెయిట్ కూడా మంచిగా పెరుగుతారు. ఇంకా ఇట్లా చేసుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇట్లా రాగి జావ చేసుకున్నప్పుడు అందులో పాలు పోసుకోకూడదు. పాలు పోసుకోకోకుండా అట్లే తాగేయాలి, బెల్లం వేసుకొని అట్లా తాగేయాలి. పిల్లలకైతే మామూలు పాలైన పోయే చావుపాలు, బర్రపాలు ఇట్లాంటివి, లేదా కోకోనట్ మిల్క్ పోస్తే ఇంకా మంచి బరువు వస్తారు పిల్లలు, మంచిగా వాళ్ళకి హెయిర్ అనేది బాగుంటుంది హెల్దీగా. కొబ్బరిపాలు అయితే 8 glasses అవ్వాలనుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇట్లా ఓపిక్గా చాలా స్ప్రౌట్స్ రాగంతా ఆ క్లాత్లోంచి మంచిగా తీసుకొని ఇట్లా ఒక క్లాత్ మీద పరుచుకొని 1 day మార్నింగ్ నుంచి నైట్ వరకు, లేదా నైట్ నుంచి మార్నింగ్ వరకు ఫ్యాన్ కింద మంచిగా ఇలా పలచగా పెట్టి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత కావాలంటే మీరు డ్రై రోస్ట్ చేసుకోవచ్చు కళాయిలో వేసుకొని, లేదా బాగా ఎండ ఉంది అనుకుంటే ఒక్కరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎండకు పెట్టేసి మిల్లు పట్టించుకోవచ్చు, లేదా మిక్సీ కూడా పట్టుకోవచ్చు. వేయించుకోవటం అంటే ఏంటంటే 1 hour పైన పడుతుంది, సిమ్లో పెట్టుకొని కలుపుతూ 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 బాగా క్రిస్పీగా ఉండాలి. ఒక రాగి గింజను నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ ఉండాలి.
ఈ స్ప్రౌట్స్ ఉంది కదా పైన, అది కూడా ఇట్లా మనం నలిపితే నలిగిపోవాలి, అంత క్రిస్పీగా వేయించుకోవాలి. ఎండ బాగా ఉంది అనుకుంటే ఒక 1 డే ఎండలో పెట్టేయండి, తొందరగా వెండిపోతాయి. ఇట్లా నేను ఒక 1 డే ఫ్యాన్ కింద బాగా ఎండబెట్టిన తర్వాత ఇలా ఉన్నాయి. మళ్ళీ ఎండలో కూడా 1 డే పెట్టాను, 1-2 రోజులు ఎండలో పెట్టుకున్న తర్వాత ఇంకా మంచిగా ఉన్నాయి. ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత ఇలా రెడీ అయ్యాయి. మళ్ళీ వీటిని నేను ఫ్యాన్లో వేసుకొని మంచిగా వేయించుకున్నాను, ఒక 1 అవర్ 1 అవర్ మంచిగా వేయించుకున్న తర్వాత మళ్ళీ 1 డే కూడా ఎండలో పెట్టాను. ఇంకా మంచిగా ఉండాలి అలాంటి ఏంటంటే, ఇవి మంచిగా వేయించుకోకుండా ఉంటే మనం దానికంటే ముందు చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. అలాగే ఈ రాగి పిండి అంటే వెంటనే బూజు వచ్చేస్తుంది, అందుకని చెప్పి 1 అవర్ పైన సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి, ఎండలో కూడా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మేము సిమ్లోనే పెట్టి బాగా వేయించుకున్నాము ఓకే అనుకుంటే ఇంక ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇంక ఇలా ప్రిపేర్ చేసుకున్నాం రాగి, ఇవి రాగులు ఉన్నాయి కదా, బాగా ఎండలో మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్నాను. నేనైతే మిల్లుకి ఇవ్వలేదు, మిల్లుకి ఇస్తే ఈజీగా అయిపోతుంది. అలా కాకుండా మిక్సీ పట్టాను, మిక్సీ పట్టి అది కూడా మనం జల్లిస్తాం కదా జల్లెడ, అందులో కాకుండా క్లాత్లో జల్లించుకోవాలి. మనకి మామూలుగా చున్నీలు అట్లుంటాయి కదా డ్రెస్ చున్నీలు, వాటిలో వేసి జల్లించుకోవాలి. అది ఎలా జల్లించుకోవాలో కూడా చూపిస్తాను. మామూలుగా పసుపు ఇట్లాంటి వాటికి జల్లించడానికి క్లాత్ యూస్ చేస్తారు కదా, ఆ ప్రొసీజర్లో జల్లించుకుంటే మనకి పౌడర్ అనేది నైస్గా వస్తుంది. ఇలా చూడండి, ఇలా నేను ఒక మీరు ఒక బౌల్కి ఇలా క్లాత్ అనేది కట్టేసి పైన పిండి పోసేసి చున్నీ, మనకి వేస్ట్గా మనం చున్నీలు ఉంటాయి, వేస్ట్ అనే కాదు రెగ్యులర్గా యూజ్ చేసే చున్నీ కూడా ఏం పిండే కదా, కారం ఏం కాదు కాబట్టి ఆ క్లాత్ను ఇలా పిండి పోసుకొని ఇట్లా అంటూ ఉంటుంటే మనకి కింద అనేది నైస్గా ఒక పౌడర్ చూడండి నైస్గా వస్తుంది. మిల్లు పట్టించిన తర్వాత కూడా ఒకసారి ఇలా జల్లించుకుంటే మంచిగా వస్తుంది చూడండి, చాలా నైస్గా వస్తుంది. ఇలా పట్టిన పిండిని నేను ఒక డబ్బాలో పోసుకున్నాను, 1 కిలో రాగులు అంతే. మీరు 2-3 కిలోలు అట్లా చేసుకోవాలంటే మిల్లు పట్టించుకోవచ్చు, 1 కిలో అయినా మిల్లు పట్టించుకుంటే నైస్ పౌడర్గా వస్తుంది. సరే మిల్లు ఎందుకులే అని చెప్పేసి నేనే మిక్సీలో పట్టాను. ఈ మిక్సీ పట్టేది కూడా చాలా ప్రొసీజర్ ఉంది, జల్లించుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టాలి, జల్లించుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టాలి, ఫైనల్గా ఉంటుంది కదా కొద్దిగా ఉంటుంది పౌడర్ ఒక పిరికిడ మందం, దాన్ని నైస్గా మిక్సీ పట్టి మన గోధుమ పిండి ఉంటుంది కదా చపాతి పిండి అందులో కలిపేసుకోవచ్చు. ఇంకా మరీ తక్కువ మిక్సీ పట్టే బదులు మనం చపాతి పిండిలో కలిపేసుకోవచ్చు. ఇంక ఇట్లనే మిక్సీ పట్టేసుకున్నాను, 3-4 టైమ్స్ అట్లా మిక్సీ పట్టేసుకొని ఇంకా అలా జల్లించుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నాను. దీంతో నేను రాగి జావా ప్రిపేర్ చేస్తాను పిల్లలకి. ఇంకా ఏంటంటే ఇప్పుడు సీజన్ కొంచెం జలుబుగా ఉంది ఇట్లుంది కాబట్టి రాగి జావా ఇచ్చేది కూడా ఇస్తే 3:00-4:00 ఆ టైం లేదా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి రాగి జావా ఇవ్వచ్చు. నేనైతే ఇద్దరు పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి 2 స్పూన్లు వేసుకొని ఫస్ట్ చన్నీళ్ళలో వేసుకొని ఇట్లా కలుపుకోవాలి, మంచిగా ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని గ్యాస్ మీద పెట్టి సిమ్లోనే పెట్టి మంచిగా కలుపుకోవాలి. అలానే ఎక్కువ వాటర్ వేయద్దు, తక్కువ వాటరే, 1.5 లీటర్ నీళ్ళల్లో 2 స్పూన్ల రాగి పిండి వేసి మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. అలాగే బెల్లం 2-3 స్పూన్ల బెల్లం వేసుకొని ఇంకా మంచిగా బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా పడితే అలా చేస్తే టేస్ట్ అనేది బాగోదు, పిల్లలకి నచ్చదు, అందుకని కొంచెం ప్రొసీజర్గా మంచిగా చేయాలి. అట్లా బెల్లం వేసుకొని బాగా కలుపుకొని ఆ బెల్లం అంతా కరిగి రాగి పిండి కూడా మంచిగా కుక్ అవ్వాలి నీళ్ళల్లో. చూడండి మంచిగా కుక్ అవ్వాలి, ఆ నీళ్ళన్నీ ఇరిగిపోయి మంచిగా రాగి పిండి అనేది చిక్కబడాలి. చూడండి వీడియోలో చూపిస్తే ఇలా చిక్కబడినప్పుడు చూడండి, ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు కావాలంటే మీరు పాలు పోసుకోకుండా రాగి ఫుడ్డింగ్ ఉంటుంది కదా ఇదే చిన్న చిన్న బౌల్లోకి తీసుకొని ఆరిన తర్వాత 1-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినేయచ్చు. ఇంకా అలా కూడా చేసుకోవచ్చు, లేదా లాస్ట్కి బాగా కాచిన పాలు వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో పోసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకా గ్లాసులో పోసి పిల్లలకి ఇస్తే మంచిగా తాగేస్తారు. చాలు ఒక చిన్న గ్లాస్ అయినా చాలు, ఎవ్రీడే ప్రతిరోజు ఇవ్వాలి స్కిప్ చేయకుండా, మంచి బెనిఫిట్స్ ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి.